audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. అందరికి వచ్చి అనుకుంటున్నాను, నాతో కలిసి పాడి ప్రభుని మహింపొరుదాం. రారాజు వస్తున్నాడో, జనులారా రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని పొని చేరగరండి. ఆమెన్. చప్పలు కొడుతూ రారాజు వస్తున్నాడో, జనులారా రాజ్యం తెస్తున్నాడో, త్వరపడి వేగమే రండి జనులారా ప్రభుని చేరగరండి. పాడదాం. రారాజు వస్తున్నాడో, జనులారా రాజ్యం తెస్తున్నాడో, త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడో, జనులారా రాజ్యం తెస్తున్నాడో, త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి. ఆమెన్. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్ని గుండము, అందులో వేదన. స్తోత్రం. అందరూ పాడు చెప్పలు కొడుతూ పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్ని గుండము అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్ని గుండము అందులో వేదన. మహిమకు ఏసే మార్గము జీవము, మహిమకు ఏసే మార్గము జీవము, అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకొని పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకొని పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. పాడదాం. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడో, జనులారా రాజ్యం తెస్తున్నాడో, త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి. పాపం చేయొద్దు, అదే నీకు శాపమైతే. నీ పాప ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నా ఈ రోగాలు, మనం చేసే పాపాలు బట్టే రోగాలు, ఈ శాపాలు బట్టే రోగాలు. ఆమేన్. ఏసయ్య గాయములు మనకు స్వస్థతనిస్తాయి, ఏసయ్య గాయాలు మనకు రక్షణ ఇస్తాయి. ఆమేన్.
పాపం చేయొద్దు మహాశాపమై అయ్యో ఈ పాప ఫలితం ఈ రోగ రూపతలు పాపం చేయొద్దు మహాశాపమై అయ్యో ఈ పాప ఫలితం ఈ రోగ రూపతలు యేసయ్య గాయాలు రక్షణకు మార్గము యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం యేసయ్య గాయాలు రక్షణకు మార్గము అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకొని పాప పరిహారము అందుకే నమ్ముకో యేసయ్య పొందుకోని పాప పరిహారము వస్తానన్న యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తీకమానునా వస్తానన్న యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తీకమానునా రాజు వస్తున్నాడో చెనులారా రాజ్యం తెస్తున్నాడో త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి రారాజు వస్తున్నాడు రారాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి వస్తానన్న యేసురాజు వస్తానన్న యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తీకమానునా వస్తానన్న యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తీకమానునా నా యేసయ్య రాకడా కనురెప్ప పాటులో కడం బూరం రోగగా యేసయ్యను నమ్మిన వారందరూ పరలోకానికి చేరతారు నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు అందుకే నమ్ముకో యేసయ్యను రక్షణ మనకు సమీపముగా ఉంది ఆమేన్ కనురెప్ప పాటున కడపూర మృగగా కరమున ఉందురు నమ్మిన వారందరూ అనురెప్ప పాటున కడపూర మృగగా పరమున ఉందురు నమ్మిన వారందరూ నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు అందుకే నమ్ముకో యేసయ్యను చెరుకో పరలోక రాజ్యమును అందుకే నమ్ముకో యేసయ్యను చెరుకో పరలోక రాజ్యమును వస్తానన్న యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తీకమానునా వస్తానన్న యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తీకమానునా రాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి పాడదాం అందరూ పాడదాం రాజు అందరూ చాలా మంది పాడట్లేదు అందరూ పాడాలి మరొకసారి పల్లవి రారాజు వస్తున్నాడు రారాజు వస్తున్నాడు శనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి వస్తానన్న యేసురాజు వస్తానన్న యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తీకమానునా ఆమేన్ వస్తానన్న యేసురాజు పాడాలి 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 ఆమేన్ వస్తానన్న యేసురాజు తెస్తానన్న బహుమానం ఆమేన్ వస్తానన్న యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తీకమానునా వస్తానన్న యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తీకమానునా వస్తానన్న యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తీకమానునా రారాజు వస్తున్నాడు చెనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ప్రైజ్ లార్డ్ అందుకి ప్రైజ్ లార్డ్ ఐ చూస్ నా బడీ హల్లెలూయా కుడేచ వర్ణాల పార్ పార్కొన్నాం అందరికీ ప్రైజ్ లార్డ్ ఐ చూస్ నా వేదంతకు వందనాలు కుడివచ్చేందుకు వందనాలు పాట పాడుకుందాం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం చూపిస్తారు ఎనని
భయము పోనీయక సిద్ధపడువు సంగమా సమయము పోనీయక సిద్ధపడువు సంగమా
యెహోవా మహిమా నీ మీద ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది లెమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము అందరూ లెమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము లెమ్ము లెమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము యెహోవా మహిమా నీ మీద ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును యెహోవా మహిమా నీ మీద ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది చెప్తాం ఆయన మహిమ ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది లెమ్ము తేజరిల్లు లెమ్ము నీవు తేజరిల్లు ప్రభువు కొరకు ప్రకాశించుము అందరూ పాడాలి లెమ్ము నీవు తేజరిల్లు ప్రభువు కొరకు ప్రకాశించుము యెహోవా మహిమా ఆమేన్ ఆమేన్ చూడుము భూమి మీద చీకటి కమ్మింది జీవ వాక్యముల చేతబూని జ్యోతి వలె లేవు జనములు నీ వెలుగునకు పరిగెత్తి వస్తారు రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వస్తారు జ్యోతులు వలె లోకములు మనం నిలబడాలి చీకటి కమ్ముకుంటుంది ఇలాంటి సమయంలో దేవుని వాక్యాన్ని చేతబట్టుకుని జ్యోతి వలె దేవుడు వెలుగుని చప్పల కొడుతూ దేవుని స్తుతిద్దాం చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది జీవ వాక్యము చేబూని జ్యోతి వలె చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది జీవ వాక్యము చేబూని జ్యోతి వలె జనములు నీ వెలుగునకు అరుగిడి వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు జనములు నీ వెలుగునకు అరుగిడి వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి నీవు తేజరిల్లు ప్రభువు కొరకు ప్రకాశించుము లెమ్మో నీవు తేజరిల్లు ప్రభువు కొరకు ప్రకాశించుము యెహోవా మహిమా నీ మీద ఉదయించును తేజరిల్లు పాడాలి నీకు వెలుగు వచ్చును యెహోవా మహిమా యెహోవా మహిమా నా మీద ఉదయించెను తేజరిల్లుము నా
నాకు వెలుగువచ్చును. ఆయన మహిమ నా మీద కనబడుచున్నది, అది నా తలకు పైగా ప్రకాశించుచున్నది. పాడరామే ఆయన మహిమ నా మీద కనబడుచున్నది, అది నా తలకు పైగా ప్రకాశించుచున్నది. లెంబోతే చరిల్లు లెంబోని బూతే చరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించు. ఆమే లెంబోని బూతే చరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించు. యెహోవా మహిమ ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగునట్లుగా చేస్తాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనముగా చేస్తాడు. ఆయన ప్రభువే నీకు నిత్యమైన వెలుగు, నీ దుఃఖ దినములు సమాప్తమైన విశ్వాసంతో పాడి దేవుని గలపరచాడు. ఒంటరి అయిన వాడు వేయి మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. ఒంటరి అయిన వాడు వేయి మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చును. నమ్మకముతో పాడండి. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవించును. లెమ్మో తేజరిలో ప్రభువు కొరకు ప్రకాశించు. నమ్మకముతో ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ నా మీద ఉదయించెను, తేజరిల్లుము నాకు వెలుగు వచ్చును. యెహోవా మహిమ నా మీద ఉదయించెను, తేజరిల్లుము నాకు వెలుగు. ఆయన మహిమ నా మీద కనబడుచున్నది, అది నా తలకు పైగా ప్రకాశించుచున్నది. పాడదామందరం ఆయన మహిమ నా మీద కనబడుచున్నది, నా తలకు పైగా ప్రకాశించుచున్నది. చంద్ర పైకి నీవో తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము. ఆమేన్. నీవో తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్మో నీవో తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము. ఆమేన్. లెమ్మో నీవో తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్మో నీవో తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించు. గ్లోరీ గ్లోరీ. లెమ్మో నీవో తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము. 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 హల్లెలూయా. చప్పల కొడుతూ దేవుని స్తుతిద్దాం. చప్పల కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
చప్పల కొడుతూ దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. లెమ్ము తేజరిల్లు ప్రభు కొరకు ప్రకాశించు. దేవుని వెలుగు నీ ప్రభు ఉదయించబోతుంది. దేవుని ప్రకాశవంతమైన వెలుగు, దేవుని మహిమ మనందరి పైన ఉదయించునుగాక. చీకటి కమ్ముకున్న మనందరి జీవితాలు వెలుగు దేవుడు అనుగ్రహించునుగాక. వెలుగు దేవుడు అనుగ్రహించునుగాక. స్తోత్రమేశయ్యా, 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 స్తోత్రమేశయ్యా. హల్లెలూయా. ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. ఒంటరి అయిన వాడు పలకండి, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చును. ప్రభువే నాకు నిత్యమైన వెలుగుగా ఉండును. నా దుఃఖ దినములు సమాప్తమగునని మరొకసారి. ఒంటరి అయిన వాడు అందరూ పాడాలి, అందరూ. ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. ప్రభువే నాకు నిత్యమైన వెలుగుగా ఉండును. విశ్వాసంతో నా దుఃఖ దినములు, నా దుఃఖ దినములు మరొకసారి. ప్రభువే నాకు, ప్రభువే నాకు. చాలా మంది పాడట్లేదు, చెప్పండి చెప్పండి. నా దేవుడు నా గొప్ప కార్యం చేయబోతున్నాడు. నా దుఃఖ దినములు కమాన్ లెమ్ము తేజరిల్లు, లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ, యెహోవా మహిమ నా మీద ఉదయించెను. తేజరిల్లుము నాకు వెలుగు వచ్చును. మీరు పాడండి, యెహోవా. విశ్వాసంతో పాడాలి మాట. నా మీద నాకు వెలుగు వచ్చును. చేతులు పైకెత్తి, ఆయన మహిమ నా మీద కనబడుచున్నది, అది నా తలకు పైగా ప్రకాశించుచున్నది. అందమా ఆయన యేసులో నా మీద అమేనది నా తలకు ఏసయ్యా ప్రకాశించు. కమాన్ చీరప్ లెమ్ము, లెమ్ము నీవు తేజరిల్లు, ప్రభువు కొరకు ప్రకాశించు. లెమ్ము నీవు తేజరిల్లు, ప్రభువు కొరకు ప్రకాశించు. యెహోవా మహిమా. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా.
ఆయన మహిమ మనందరి పైన దేవుడు కృంభరించునుగాక. ఆయన మహిమ మన మీద దేవుడు కృంభరించునుగాక. దేవుడు మహిమ మన మీద ఎప్పుడైతే కృంభరించబడుతుందో గొప్ప విడుదల, గొప్ప స్వస్థత చీకటి శక్తుల పైన, అంధకార శక్తుల పైన విజయము పొందుదుముగాక. రోగము పైన విజయము పొందుదుముగాక. చీకటి పైన విజయము పొందుదుముగాక. మీరున్న స్థలంలో దయచేసి కూర్చోండి. నిలబడిన వారు ఎక్కడున్న వారు అక్కడే మీరున్న స్థలంలో దయచేసి కూర్చోండి. నా విమోచకుడు సజీవుడు, ఇలాగున చర్మము, ఇలాగు నా శరీరము, ఇలాగు నా జీవితం ఇలాగే అయిపోయినా నా ప్రభుని నా కళ్ళారా నేను చూస్తాను. నా జీవితములో చీకటి అలుముకున్నా నా ప్రభు నాకు మంచి రోజులు ఇస్తాడు. ఆనాడు యోబు పలికిన ఆ విశ్వాసపు మాటలు నీవు పలకాలి, నీవు పలకాలి. అప్పుడు అబ్రహాము పలికిన ఆ విశ్వాసపు మాటలు, నా దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలిగిన వాడు, మృతమైన వాటిని సజీవముగా లేపగలిగిన వాడు నా దేవుడు, ఖచ్చితముగా నా జీవితంలో ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. అబ్రహాము నమ్మాడు, అదే మాట నమ్మాడు, అదే మాట తన నోటితో చెప్పాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని బిడలారా, నీవు కూడా నీ నోటితో విశ్వాసపు మాటలు మాట్లాడగలిగితే, నీ నోటితో ఏదైతే నువ్వు నమ్మి నీ నోటితో పలుకుతున్నావో అది దేవుడు నీ తలలపైకి దేవుడు కృమ్మరించబోతున్నాడు. దేవుడు అది నీ తలలపైన ఆశీర్వాదముగా కృమ్మరించబోతున్నాడు. దేవుని మహిమ నా తలలపైన కృమ్మరిస్తుంది, దేవుని మహిమ నాపై కృమ్మరిస్తుంది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ ఎన్నో వైద్యుల చేత తిప్పలపడి తనకున్నదంతా రోగాన్ని తగ్గించుకుందాం అనుకుంది, కానీ డబ్బు తనని తగ్గించలేకపోయింది, వైద్యులు ఆమెను స్వస్థపరచలేకపోయారు. నా యేసయ్య ఒకరోజు ఆమెను స్వస్థపరచడానికి ఆమె దగ్గరికి వచ్చారు. ఎప్పుడైతే యేసయ్య మహిమ ఆమెలోనికి వెళ్ళిందో 12 ఏండ్ల నుండి ఉన్న రోగం తక్షణమే స్వస్థత పొందింది. నా యేసయ్య మహిమలో ఉన్న ఆ శక్తి చాలా గొప్పది. ఆ మహిమ నీ మీద కూడా దేవుడు ఉదయించబోతున్నాడు. ఆ మహిమ నీలోనికి కూడా దేవుడు పంపించబోతున్నాడు. నీ రోగాన్ని దేవుడు తగ్గించబోతున్నాడు. ఎటువంటి సంకటాలతో, ఎటువంటి కుదరని రోగముతో బాధపడుతున్నావో దేవుడు ఆయన మహిమ నీలోనికి కృమరించ బోతున్నాడు. అక్కడ గొప్ప స్వస్థత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబాల్లో అలుముకున్న చీకటిని పారద్రోలబోతున్నాడు నా దేవుడు. దేవుడు నీ కుటుంబంలో వెలుగును కృంభరించబోతున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడవయ్యా. నీ మాటలు ఉచ్చరిస్తుంటేనే మా హృదయములో ఒక ఆశ, తెలియని ఒక ఆశ, నా దేవుడు నాకు మంచి రోజులు ఇస్తాడు. నీ మాటలు నా నోటితో ఉచ్చరిస్తుంటే నిజముగా అది కార్యము జరిగిందని మేము నమ్ముతున్నామయ్యా. నీ మాటలో ఎంత శక్తి ఉంది, నీ మాటలో ఎంత శక్తి ఉంది. నీవు గొప్పవాడవయ్యా, నీవు గొప్ప దేవుడవయ్యా. అందరూ అలాగే కండ్లు మూసుకుని ప్రార్థనలు ఉందాం. తన దాసుల నుండి ప్రభు మనందరితో మాట్లాడాలని. ఈరోజు పరిశుద్ధమైన ఆయన బలలో మనం పాలు పొందబోతున్నాం. మనం దేవుడు పరిశుద్ధపరచాలని, ప్రభు మనల్ని పవిత్రపరచాలని ఆయన వైపు మనం చూద్దాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఎంతో ఆసక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. మరి ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు మీకు ప్రకటించిన మరి మీరంతా ఆసక్తితో రావడం చాలా సంతోషంగా ఉంది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న పాట మనం పాడుకొని ప్రభును కనపరిచి దేవుని వాక్యానికి మనమడదాం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు,
కునికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చేదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టేదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చేదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టేదం. స్తుతించి పాడి కోటను కూల్చేదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టేదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. సౌలుకు విడుదల, దావీదు పాడగా సౌలుకు విడుదల. కలతలు తీర్చెను, నెమ్మది దొరికెను. కలతలు తీర్చెను, నెమ్మది దొరికెను. స్తుతించి పాడి కోటను కూల్చేదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టేదం. స్తుతించి పాడి కోటను కూల్చేదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టేదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించు దావీదుకు ధైర్యము నిండెను, స్తుతించు దావీదుకు ధైర్యము నిండెను. విశ్వాస వాక్కుతో గొల్యతును గెలిచెను, విశ్వాస వాక్కుతో గొల్యతును గెలిచెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. రాజుగా మారెను, గొర్రెల కాపరి రాజుగా మారెను. ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను, ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. అందరూ స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి
కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం గొర్రెల కాపరి రాజుగా మారేను ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికేను స్తుతించి పాడి కోటను కూల్చేదం స్తుతుల శక్తితో ఎరికో పట్టేదం స్తుతించిన సతాన్ పారిపోతాడు కునికితే తిరిగి వస్తాడు చెప్పండి చెప్పండి స్తుతించిన సతాన్ పారిపోతాడు కునికితే తిరిగి వస్తాడు స్తుతించి పాడి కోటను కూల్చేదం స్తుతుల శక్తితో ఎరికో పట్టేదం చెప్పండి స్తుతించి అందరు అందరు కోటను కూల్చేదం స్తుతుల శక్తితో ఎరికో పట్టేదం మరొకసారి చెప్దాం స్తుతించి Oh Lord, praise the Lord. Yeriko pattedam. Chappal kodutho manandara prabhu ni ganapadam. Hallelujah. 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 Krupagala devuni sangalo chinni prarthana chesukoni vakyamlo nikodadam. పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి ఎంతో ఆసక్తితో ఈ పిందల కడి ఈ ప్రార్థనా కూటమిని ఏర్పాటు చేసిన నీ సన్నిధిలోనికి వచ్చిన మీ ప్రియభక్తులందరిని బట్టి మీకు స్తోత్రములు. ప్రార్థించి ప్రారంభించబడిన ప్రార్థనా కూటమిలో అధ్యక్షులు కొన్ని మహిమ పొందిన దైవమా, ఇప్పుడు కొద్ది నిమిషాలు మీ అల్పుణ్యం నుండి మీ ప్రియ ప్రజలందరికీ కావలసిన సందేశం మీరు అందించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి. అల్పునిగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి మీ సిలువ చాటున మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మతో నింపి మీ నామ ఘనత కొరకు నీ ప్రియపిల్లల దీవెన కొరకు వాడుకోవాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటున్నాను. నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఎంతో ఆసక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందామా. దాంట్లో చివరికి ప్రైజ్లో 8వ అధ్యాయము మొదటి వచనం చివరి లైన్, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేయును. ప్రేమ ఏం కలుగజేస్తుంది? క్షేమాభివృద్ధిని, క్షేమాన్ని, అభివృద్ధిని
ప్రేమ కలగజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఏ ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది? ఈ లోక ప్రేమలు క్షేమాన్ని తొలగిస్తాయి, అభివృద్ధిని సర్వనాశనం చేస్తాయి. అవునంటారా కదంటారా? ఈ లోకంలో దేన్ని ప్రేమించినా ఎవరిని ప్రేమించినా మనకున్న క్షేమం, మనకున్న మనశ్శాంతి, మనకున్న నెమ్మది, మనకున్న ఆరోగ్యం, మనకున్న ఐశ్వర్యం, మనకున్న అన్నీ జరిగిపోతాయి. క్షేమం పోతాయి. ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే, ఈ లోకంలో ఉన్న మనుషులను ప్రేమిస్తే. అయితే ఈ లోకాన్ని, లోకంలో ఉన్న మనుషుల్ని, లోక వస్తు వాహనాలను ప్రేమిస్తే క్షేమం కోల్పోవడం మాత్రమే కాదు, అభివృద్ధి కూడా కోల్పోతాము. అభివృద్ధి చెందాల్సిన వాళ్ళు కిందకి వెళ్ళిపోతూ ఉంటాం, పైకి అందకందగా పైకి రావాల్సిన వాళ్ళు కిందకి వెళ్ళిపోతూ ఉంటాం. లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే, కానీ దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరికి ఏం కలుగుతుందండి? క్షేమం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. చెప్పండి, ఇప్పుడు మీకు క్షేమం, అభివృద్ధి ఎక్కడుంది? దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుడు ఏమిస్తాడు? మీకు క్షేమం ఇస్తాడు, అభివృద్ధి ఇస్తాడు. చెప్పండి చెప్పండి, అందరూ దేవుణ్ణి ప్రేమిస్తే ఏం కలుగుతుంది? క్షేమం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో క్షేమం ఉందా? ఈ రెండు లేవు. ప్రపంచంలో క్షేమం, అభివృద్ధి రెండు లేవు. లాక్డౌన్ వల్ల అభివృద్ధి అలా కిందకి వెళ్ళిపోతుంది. అభివృద్ధి లేదు లాక్డౌన్ వల్ల. ఎక్కడికక్కడ బంధించేశారు. లాక్డౌన్ పెట్టాలంటే ఒక బాధ, పెట్టకపోతే మరో బాధ. పెట్టకపోతే కేసులు పెరిగిపోయి టపా 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 లేచిపోతున్నారు జనం. పెడితేనేమో ఆర్థికంగా దెబ్బతిని చితికిపోయి జనాలు మొత్తం దివాళా తీసేస్తున్నాయి. అభివృద్ధి అంతా సర్వనాశనం అయిపోతుంది. ఆల్రెడీ ఒక దెబ్బ తినేసింది ఈ సమాజం, ప్రపంచం అంతా. అంటే ప్రస్తుతం ఏం లేదు అంటే రెండు లేవు. ప్రస్తుతానికి ప్రపంచంలో క్షేమం లేదు. మనుషులు క్షేమంగా ఉన్నట్లా ఎవరి కాళ్ళు భయం చూడండి. అందరూ మూతికి మాస్క్ పెట్టుకొని కూర్చున్నారు ఇక్కడ. అంటే దేనికోసం? ఎందుకైనా మంచిది లేనిపోని గొడవ, ఏంటి భయం? అందరూ భయం అంటే ఏం లేదు, క్షేమం అలా తీసి స్వేచ్ఛగా అని స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ప్రస్తుతానికి ప్రపంచంలో లేదు. ఏం లేదంటే క్షేమం లేదు, ఊపిరి పీల్చుకోవాలన్న భయమే. జనం ముందుకెళ్ళి నిలబడి బాగున్నామని రెండు మాటలు మాట్లాడాలన్న భయమే. క్షేమం లేదండి ఎక్కడ చూసినా ప్రపంచంలో ప్రస్తుతానికి. ఎక్కడ చూసినా ప్రపంచంలో ఎవరికి క్షేమం లేదు. ఎంతమంది దెబ్బతినేస్తున్నారు ప్రతి వీధిలో, ప్రతి ప్రాంతంలో. ఈ కరోనా కేసులు ఎక్కువైపోయినాయండి. ఈ కరోనా కేసులు, కరోనా కేసుల వల్ల కేసులు ఎక్కువైపోయి జనం భయం భయంగా బ్రతుకుతున్నారు. తెలుసా మీకు? చాలా చోట్ల జనం భయం భయంగా బ్రతుకుతున్నారు. అంటే ఏం లేదు, క్షేమం లేదు సమాజంలో. క్షేమము లేదు, అట్ ద సేమ్ టైం అభివృద్ధి కూడా లేదు. దేవుల్లో ఉన్నవారికి క్షేమం ఉంది, దేవుల్లో ఉన్నవారికి అభివృద్ధి ఉంది. పరిస్థితులు ఎలాగైనా మారనివ్వండి, ప్రపంచం ఎలాగైనా మారనివ్వండి, కానీ దేవుళ్ళు ఉన్నవారికి ఏముంది? క్షేమం ఉంది. ఒక్కసారి మనం పరిశీలిస్తే 91వ కీర్తన మొదలు వచ్చిన మనం చూస్తాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. చూడండి చూడండి, ఎవరి చాటునకు వస్తే మనకి క్షేమం? మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తులు ఉన్నవాని నీడను విశ్రాంతిగా ప్రశాంతంగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన వేటకాని ఊరులన్నిటి నుండి తప్పిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని కాపాడుతాడు, ఆయన తన రెక్కలతో కప్పుతాడు, అక్కడ రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుంది అంటూ 10వ వచనంలో అంటాడు. ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు, ఏ వైరస్ నీ గుడారాన్ని సమీపించదు అంటూ కింద అంటున్నాడు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నా తెలుసా? 14వ వచనం కారణం చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, వైరస్ నుండి తప్పిస్తాను, కీడు నుండి తప్పిస్తాను. ఎందుకో చెప్పన, అతడు నన్ను అంటే ఈ రోజున దేవుణ్ణి ప్రేమిస్తేనే క్షేమం ఉంది. దేవుణ్ణి ప్రేమించే వారికి వైరస్ నుండి క్షేమమే ఉంది, ఈ లోకంలో ఉన్న ప్రతి భయాలలో నుండి కూడా ఏముంది? సురక్షితం, క్షేమం ఉంది. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను వైరస్ నుండి. ఇంకా వేరే దేనికి నువ్వు భయపడుతున్నావు దాని నుండి దేవుడు తప్పించి క్షేమంగా ఉంచుతాడు. అంత మాత్రమే కాదు, నేను అతన్ని ఘనపరిచేదను అన్నాడు. చూడండి, ఘనపరచడం అంటే అభివృద్ధి, క్షేమం, ఘనత, అభివృద్ధి ఉంది. అతడు మొర్ర పెట్టగా నేను అతనికి
ఉత్తరం ఇస్తా. అతను ఏ కష్టంలో ఉన్నా ప్రభువా అని మొరపెడితే ఉత్తరం ఇస్తా. శ్రమలో ఉన్నాడా తోడుగా ఉంటా అతనికి. ఆ శ్రమ నుండి నేను అతన్ని విడిపిస్తా, గొప్పోడిగా చేస్తాను నేను అతన్ని, దీర్ఘాయువుచ్చి తృప్తి పరుస్తా. నా రక్షణ ఏంటో అతనికి నేను చూపిస్తా. వా, ఏం వండర్ఫుల్ మాటలు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చేయించాలి. హల్లెలూయా. ఏమండి ఎన్ని అన్నాడండి? ఒకటేమో తప్పిస్తానన్నాడు, రెండు గణపరుస్తానన్నాడు, మూడవది మొర్ర పెడితే ఉత్తరం ఇస్తా జవాబిస్తానన్నాడు, నాలుగోది శ్రమలో ఉంటే తోడుగా ఉంటానన్నాడు, ఆ శ్రమ నుండి విడిపించి గొప్పోడిగా చేస్తానన్నాడు, దీర్ఘాయువిస్తానన్నాడు, రక్షణ ఏంటో చూపిస్తా. ఈ ప్యాకేజ్ అంతా ఎందుకు ఇచ్చాడయ్యా అంటే 14 వచనం చదువుకోండి అంటాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక. అంటే దేవుణ్ణి ప్రేమించే వారిని తప్పిస్తాడు, అభివృద్ధిలోకి తెస్తాడు. క్షేమం, అభివృద్ధి ఇవన్నీ ఎందుకు ఇస్తానంటున్నాడు ఆయన? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక. చెప్పండి చెప్పండి, అతడు నన్ను. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం దేవుణ్ణి ప్రేమిస్తే, ఎవరిని ప్రేమిస్తే? ఆ దేవుణ్ణి ప్రేమిస్తే క్షేమం, అభివృద్ధి. చెప్పండి చెప్పండి, క్షేమం, అభివృద్ధి, ఈ రెండు కావాలా? ఇది క్షేమం, ఇది అభివృద్ధి, రెండు కావాలనుకున్న వాళ్ళు రెండు చేతులు ఎత్తండి. నాకు క్షేమం ఉంటే చాలా నోళ్ళు ఒక చేయత్తండి, అభివృద్ధి ఉంటే చాలా నోళ్ళు ఇంకో చేయత్తండి. ఏం కావాలి? ఈ రెండు కావాలి. ఒకటి ఉండి ఒకటి లేకపోతే ఉపయోగం లేదు, రెండు కావాలి. చప్పళ్ళు కొట్టి రెండు దయచేస్తున్న గొప్ప దేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అదే అంటున్నాడు, ప్రేమ క్షేమాన్ని, అభివృద్ధిని కలుగజేస్తుంది. ఈ ప్రేమను ఇంగ్లీష్లో ఏమంటారు ఒకసారి చెప్పండి, నాకు రాదు సరిగ్గా ఇంగ్లీష్ రాదు. ప్రేమను ఇంగ్లీష్లో ఏమంటారు? భలే చెప్తారు, లవ్ అంటారు. ఏమంటారు ఒకసారి చెప్పండి? అది కూడా భలే అన్నారండి మీరు. అసలు ఎలా అంటారు? ఏమంటారు? లవ్. ప్రేమను లవ్ అంటారు. ఈ లవ్ అనేది కొంచెం నాకు అది చెప్తారా, స్పెల్లింగ్ చెప్తారా? ఎల్ఓవి. ఏం పాస్టర్ గారండి, అస్సలు రాదా మీకు ఇంగ్లీష్? అస్సలు రాదా, అందుకేగా మిమ్మల్ని అడిగేది. ఎల్ఓవి అంతేనా? ఎల్ఓవి. ఈ లవ్ అబ్రివేషన్ ఏంటో, అసలు దీనిలో నుండి మనం ఆ ప్రేమ ఏంటో, నిజంగా ప్రేమించేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు ఏమేం చేస్తాడు, నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు ఏమేం చేస్తాడు, ఆ ఈ చేయటం వల్ల వానికి క్షేమం, అభివృద్ధి ఎలా కలుగుతుంది? ఈరోజు నా సబ్జెక్ట్ అదే. ఈ లవ్లో మొదటి పదం ఎల్, దేవుణ్ణి నిజంగా ప్రేమించేవాడు. ఎ మ్యాన్ హు లవ్స్ అవర్ లార్డ్ విల్ లిజన్ హిజ్ వర్డ్స్. ఆయన మాటల్ని ఎవరు ఆలకిస్తారో, ఆ మాటలను ఎవరైతే స్వీకరిస్తారో వారే ఆయన ప్రేమించేవారు. అంటే బైబుల్ ఎక్కడన్నా ఏసే అన్నారు ఈ మాట? పాస్టర్ మోయేసే అన్నాడా? ఏసే అన్న మాటే. లేకపోతే నాకెక్కడ తెలుసు? 14వ అధ్యాయము యోహాను శుభవార్త 23వ అధ్యాయం 14వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు, ఒకడు నిజంగా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకుడును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. ఎవరు వస్తారంట? మన యొద్దకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు మన యొద్దకు వచ్చి మన యొద్ద నివాసం చేస్తారంట. అబ్బా ఎంత బాగుంది ఈ మాట, ఎంత బాగుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు మన యొద్దకు వచ్చి మన మధ్య నివాసం చేయాలంటే మనం ఎవరిని ప్రేమించాలి? తండ్రిని ప్రేమ. ఇంతకీ తండ్రిని ప్రేమించేవాడు ఏం చేస్తాడంట? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అతడు నా ఆజ్ఞలను గైకొనను. అంటే దేవుని మాటలను శ్రద్ధగా విని వాటిని గైకోవాలి. ఎల్లో ఉన్న మొదటి మాట లిజనింగ్, అంటే వినేది. ఎవరైతే ప్రభు మాటను శ్రద్ధగా వింటారో, ఆ మాటలను ఎవరు గైకుంటారో వారిని ప్రభు కూడా ప్రేమిస్తాడంట, వారి ఇంట్లోకి వస్తాడంట. ప్రభు మన ఇంట్లోకి వస్తే మన ఇంట్లో ఎలా ఉంటుంది? సేఫ్ ఉంటాం. వైరస్ మన చుట్టూ తిరుగుతున్నా సరే మన ఇంట్లోకి మాత్రం రాదు. వైరస్ మన చుట్టూ తిరుగుతున్నా సరే మన ఒంట్లోకి రాదు వైరస్. ఎవరిని మనం ప్రేమిస్తూ ఉంటే? ఆయన మనం ప్రేమిస్తూ ఉంటే, మనతో ఏసయ్య ఉంటే, ఏమండి షడ్రక్ మేషక్ అభ్యర్థనకుని అగ్నిగుండంలో వేస్తే అగ్నిగుండం యొక్క వాసన కూడా వాళ్ళకి అంటలేదంట, ఆ సెగ కూడా వాళ్ళకి తగలలేదంట. కారణం, వారి చుట్టూ దేవుడు ఏం చేశాడు? అలా కవచం వేసేసి వాళ్ళని కాపాడేశాడండి. అలా కాపాడబట్టి అగ్ని సెగ కూడా, ఆ వాసన కూడా వాళ్ళకి తగలలేదంట. ఎంత అద్భుతం అండి ఇది, ఎంత అద్భుతం. కారణం, వాళ్ళ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కనుక. ఈ రోజున మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా మనం ఉంటే, దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటే ఆ దేవుడు మన దగ్గరికి దిగొస్తాడు, మన చుట్టూ కవచం వేస్తాడు. ఇంకో మాట చెప్పనా, మనం ఉన్న ఇంటిలోనే మనం ఒక స్వర్గాన్ని ఎంజాయ్ చేస్తాం.
ఎక్కడెక్కడ మన ఇంట్లోనే ఒక స్వర్గాన్ని ఎంజాయ్ చేస్తాం. ఇంట్లో నరకం కాదు. ఈనాడు ఈ లాక్డౌన్ వల్ల ఇంట్లో నరకం చూస్తున్నారు జనం, కానీ ఇంట్లో ఒక స్వర్గం చూస్తారు ఎవరు? ఆయన్ని ప్రేమిస్తే. ఆమేన్. ఆయన ప్రేమిస్తే లాభం ఏంటంటే ఆయన కూడా ప్రేమిస్తాడు. ఆయన మన ఇంట్లోకి వచ్చి మనతో ఉంటాడు. ఆయన మనతో ఉంటే పరలోకంలో ఉన్నాడు. మన ఇంట్లో ఉంటే పరలోకం ఎక్కడో లేదు, మన ఇంట్లోనే ఉంటుంది. ఆ పరలోక ఆనందం, ఆ పరలోక ఆశీర్వాదం, ఆ పరలోక కాపుదల, అబ్బాబ్బా పరలోక ఎంజాయ్మెంట్. అగ్నిగుణంలో పడేస్తే ఏమనాలి? బాబోయ్ అయ్యో అనాలి. కానీ అక్కడ పాటలు పాడి వాళ్ళు ఆనందిస్తున్నారు. హల్లెలూయ. ఏమండి అగ్నిగుణంలో పాటలు పాడి ఆనందిస్తున్నారు? కారణం ఏంటంటే పరలోకంలో ఉన్నవాడు అగ్నిగుణంలో ఉన్నాడు కాబట్టి. ఇది అగ్నిగుణం, వారికి అగ్నిగుండంగా లేదు, వారు అక్కడ పరలోకాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ప్రభువుని ప్రేమించే వారి దగ్గరికి ప్రభు వస్తాడు. ఇంతకీ మనం ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్పాలంటే వైట్ అండ్ వైట్ డ్రెస్సెస్ వేయాలా, లేకపోతే జుట్టుకి చక్కగా తెల్ల రంగు వేసేసుకోవాలా, లేకపోతే ఇంకేం చేయాలి? ముఖం అంతా తెల్లగా మేకప్ చేసేసుకోవాలా? మరి ఏం చేయాలి? ప్రభువుని ప్రేమిస్తున్నామంటే ఆయన మాటలు వినాలి శ్రద్ధగా. ఆ మాటలు విని వాటిని ఎవరైతే అనుసరిస్తారో వారు నిజంగా దేవుణ్ణి ప్రేమించినట్టు. అలాగే దేవుణ్ణి ప్రేమించే వారి దగ్గరికి ఆయన వస్తాడు. వారి ఇంటిలో ఆయన కాపుదలిస్తాడు. పరలోక ఆనందాన్ని వారి ఇంట్లోకి ఇస్తాడు. చప్పలు కొట్టి అర్థమైన వాళ్ళంతా దేవుని స్తోత్రం చేయించాను. హల్లెలూయా. దేవుని అంత మాత్రమే కాదు, ఇంకా బోల్డ్ అన్ను ఉన్నాయి. ఈ మొదట లిజనింగ్లోనే బోల్డ్ అన్ను ఉన్నాయి. లవ్లో పొదటి పదం లిజనింగ్. ఈ మొదటి మాట మనం పరిశీలిస్తే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము మొదలు వచ్చింది. అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నా ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించను. పట్టణంలోకి వెళితే నువ్వు దీవించబడతావు, పొలంలోకి వెళితే నువ్వు దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడిద్ది, నీ భూఫలం దీవించబడిద్ది, నువ్వు లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతావు, వెలపలకి వెళ్ళేటప్పుడు దీవించబడతావు. అంటే ఇంట్లోకి వచ్చినప్పుడు కరోనా నీతో రాదు, బయటికి వెళ్ళినప్పుడు కరోనా నీతో రాదు. అబ్బా నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు దీవించబడతావు, క్షేమంగా ఉంటావు, అభివృద్ధి పొందుతూ ఉంటావు, ఎక్కడ పాదం పెట్టినా అక్కడ ఆశీర్వదించబడతా ఉంటావు. హల్లెలూయా. ఈ దీవెనలన్నీ మన మీదకి రావాలంటే మనం చేయాల్సిన పని ఏమంటున్నాడు అక్కడ? దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి, వాటిని అనుసరించి నడుచుకోవాలి. కనుక నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు చేసే మొదటి పని లిజనింగ్. దేవుని మాట వింటాడు. చెప్పండి చెప్పండి, ఎవరి మాట వింటాడు? తల్లి అంటది, లేకపోతే తండ్రి అంటాడు, అరే నిజంగా నేనంటే ఇష్టమేనా మీకు? ఇష్టమే డాడీ, ఇష్టమే మమ్మీ అంటారు. మీరు నిజంగా మేమంటే మీకు ఇష్టమైతే మా మాట వినరెందుకురా మీరు అంటే, మన మాట ఆయన మాట లేకపోతే తండ్రి మాట తల్లి మాట వినకుండా ప్రభు అంటే మాకు ఇష్టం అంటే అదంతా మిత్ అన్నమాట, అదంతా మాయ, అదంతా మాయ. నిజంగా తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు, తల్లిదండ్రులని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మాటలు వింటారు. ఈరోజు నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఏసయ్య అన్నారు, ఒకడు నిజంగా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకుంటాడు, వాడు నా మాట వింటాడు, శ్రద్ధగా నా మాటను గైకుంటాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నారా మీరు? ఒక్కళ్ళు కూడా చెప్పలేదు మేము ప్రేమిస్తున్నామని. నాట్ డేర్ ఇనఫ్. ధైర్యం సరిపడలేదు. కారణం ఏంటో చెప్పిన శ్రద్ధగా వింటలేదు, పాటించట్లేదు. అందుకే మీరు చేయత్తలేపారు డేర్గా. దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన మాటలు వింటారు శ్రద్ధగా. వినటమే కాదు, ఆ మాటని అనుసరిస్తారు. అలా అనుసరించే వారికి భూలోకంలోని ఒక స్వర్గాన్ని చూపిస్తాడు ఆయన. ఆయన కాపుదలిస్తాడు, వారిని వర్తిల్ల చేస్తాడు దేవుడు. చప్పళ్ళు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. లవ్లో మొదటి పదం ఎల్ అయ్యింది. ఇక లవ్లో ఎల్ తర్వాత ఏంటి? ఓ. ఈ ఓను మనం పరిశీలిస్తే దీన్ని మనం దీని అబ్రివేషన్ ఏంటంటే, వన్ హూ లవ్స్ మీ విల్ ఓవర్కమ్ ది వరల్డ్. ఓవర్కమ్ అంటే జయిస్తారు లోకాన్ని. ఒకడు నిజంగా నన్ను ప్రేమిస్తే వాడి లోకాన్ని జయిస్తాడు, పాపాన్ని జయిస్తాడు, శరీర కోరికలను జయిస్తాడు, శరీర ఉద్రేకాలను జయిస్తాడు, ఈ శరీరంలో నుండి పుట్టుకొచ్చే ఆశలన్నీ జయిస్తాడు. ఎవరు? ఒక నిజంగా నన్ను ప్రేమిస్తే. దేవుణ్ణి ప్రేమించేవాడు ఈ శరీరాన్ని జయించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోహాన్ రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం కానీ మాట అంటాడు చూడండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఏ ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు. ఈ లోకంలో ఉన్నదంతయు అనగా నేత్రాశయు శరీరాశయు
జీవోపడంబం ఇది తండ్రి వల్ల పుట్టింది కాదు, ఇదంతా లోక సంబంధమైనదే. లోకము దాని ఆశలు అన్ని గతించిపోబోతున్నాయి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ఆమేన్. నిరంతరం నిలుస్తారు. ఎవరో చెప్పన దేవుణ్ణి ప్రేమించేవాడు, అంతేగాని లోకాన్ని లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవాడు నిరంతరం నిలుస్తాడని లేవు. కనుక ఈ రోజున మనం లోకాన్ని లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నామా, దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు లోకాన్ని లోకంలో ఉన్న వాటిని ప్రేమించడు. లోకంలో ఉన్నవి కావాలి మనకు, అంతవరకే వాటిని వాడుకుందాం అంతవరకే, కానీ వాటి మీద మనం ప్రేమ పెట్టుకోవద్దు, వాటిని ప్రేమించొద్దు. లోకాన్ని ప్రేమిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనా? లోకాన్ని ప్రేమించి లోకంతో స్నేహం చేస్తే యాకోబు పత్రికలో చక్కగా అంటాడు 4:4 వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి మిత్రుడగును. మిత్రుడగనం లేదు, దేవునికి శత్రువు. దేవుడితోనే శత్రుత్వం పెట్టుకున్నాం. లోకాన్ని లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమిస్తే దేవుడికి ఏమైపోతాం? మనం శత్రువులు అయిపోతాం. దేవుడికి శత్రువులు అవ్వాలని ఎవరైనా ఉన్నారా? అమ్మో, ఆయనకి శత్రువులు అయితే బతికి బట్ట కడతాం. ఇంకా ఇప్పుడు ఆయనకి మనం మిత్రులం కావాలంటే ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి. ఆయన అంటున్నాడు, మీరు లోకాన్ని ప్రేమిస్తూ నన్ను ప్రేమిస్తున్నానని చెప్తే అబద్ధం. అది లోకాన్ని లోకంలో ఉన్న వాటిని ప్రేమించే వాళ్ళలో నా ప్రేమ లేదు. లోకాన్ని లోకంలో ఉన్న వాటిని జయిస్తాడు నిజంగా నన్ను ప్రేమించేవాడు. ఏమండి, అఫ్కోర్స్ మీకు అది కావాలా నేను కావాలా అన్నాడు అనుకోడు దేవుడు. ఏసయ్యా నువ్వే కావాలయ్యా అని అనగలవా? మోషే భక్తుని ఒకసారి మనం ఆలోచిస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 11:24 మోషే గురించి అక్కడ రాయబడింది, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు అతడు ఒప్పుకోలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. మోషే పరిణతి చెందాడు భక్తిలో, దేవుని ప్రేమ రుచి చూచాడు. ఇక దేవుని ప్రేమ రుచి చూచిన తర్వాత ఇక ఆయనకి అన్ని ఎలా కనబడినట్టే అన్నట్టు కనబడి, ఐగుప్తు ధనం ఒక ప్రక్కన కనిపిస్తుంది, ఐగుప్తు భోగభాగ్యాలు మరో పక్కన కనిపిస్తున్నాయి. ఐగుప్తు దేశపు రాజుగా నెక్స్ట్ ఈయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఐగుప్తు పదవి కనిపిస్తుంది, ఐగుప్తు పాపభోగం కనిపిస్తుంది, ఐగుప్తు ధనధాన్యాలు కనిపిస్తున్నాయి, ఈ ఐగుప్తులో ఉన్న సుఖభోగాలన్నీ కనిపిస్తున్నాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఒక ప్రక్కనేమో ఏసై కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇవి కావాలా ఏసై కావాలా, ఇవి కావాలా ఏసై కావాలా? ఇప్పుడు మీరు కావాలంటే ఏం కావాలంటే రెండు కావాలంటారు కదా మీరు. ఏమంటారు? ఏదో ఒకటే తెలుసుకోవాలి. మీకు ఈ భోగం కావాలా, ఈ ధనభాగం కావాలా, ఈ సుఖభోగం కావాలా, ఈ ఆస్తిపాస్తులు కావాలా, ఈ పదవులు కావాలా, ఇవన్నీ కావాలా, నేను కావాలా అని ఏసై వన్ సైడ్ ఉండి నేను కావాలా అంటే వన్ సైడ్కి వచ్చేయగలమా? మోషే వచ్చేసాడు వన్ సైడ్కి, నాకు ఇవి లేకపోయినా పర్వాలేదు నాకు ఏసై కావాలి అనుకుంటూ వచ్చేసాడు. అరే 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 పిచ్చోడా, ఏసై కావాలనుకుంటే అన్నీ నీకు శ్రమ లేరా బాబు, అన్నీ నీకు ఇబ్బంది లేరా బాబు, హింస అయినా పర్వాలేదు, అయినా పర్లేదు, చూడండి అక్కడ అయినను పర్లేదు, ఏంట్రా నీకు కలిసి వచ్చేది అక్కడ అంటాడు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాను. దేవుడు కలగజేయ బహుమానం. దేవుణ్ణి కోరుకొని లోకాన్ని లోకంలో ఉన్న వాటిని నేను ద్వేషిస్తే నాకు ఆయన బహుమానంగా గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడని దీన్ని వదిలేసి వచ్చినందుకు అడుక్కు తిన్నాడు పాపం మోషే. అడుక్కు తిన్నాడా? అసలు ఐగుప్తు దేశంలో కానీ ఇజ్రాయెల్ దేశంలో కానీ మోషే లాంటి వీరుడు ఇంకొకటి ఎవడు లేడండి, అంతగా దేవుడు హెచ్చించాడండి. చెయ్యెత్తి ప్రార్థిస్తే సముద్రం చీలిపోతుంది, అతడు చెయ్యెత్తి ప్రార్థిస్తే ఆకాశంలో వర్షం కురిసినట్టు కురుస్తుంది ఆహారం. హల్లెలూయా. అతడు చెయ్యెత్తి ప్రార్థిస్తే రాతి బండలో నీరు వస్తుంది, చెయ్యెత్తి ప్రార్థిస్తే ఒక నదే వచ్చేస్తుంది ఎడారిలో. హల్లెలూయా. అతడు ప్రార్థించాలే కానీ అవ్వందంటూ ఏది అంటే దేవుడు ఎంత హీరోగా చేశాడు చూడండి, ఒక మోనార్క్ లాగా, ఒక హీరో లాగా. ఎందుకో చెప్పనా, ఈ లోకాన్ని లోకంలో ఉన్న ఆస్తిని లోకంలో ఉన్న భోగభాగ్యాల్ని లోకాల్లో ఉన్న సుఖాల్ని ఈ లోకంలో ఉన్న పదవుల్ని లోకంలో అన్ని తీసి పెంటలాగా తీసి అవతలపడి నాకు అక్కర్లా, నాకు ఏసై కావాలి, శ్రమలరా అయినా పర్వాలేదు నాకు ఏసై కావాలి అనుకొని వచ్చాడండి. మోషేని దేవుడు హీనునిగా చేయలేదు, క్షేమంగా ఉంచాడు, ఘనునిగా చేశాడు మోషేని. హల్లెలూయా. ఈరోజు ఇక్కడే అడుగుతున్నాను, నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు, ఓవర్కమ్ ది వరల్డ్,
లోకాన్ని లోకములో ఉన్న వాటిని జయిస్తారు వాళ్ళు. పౌలు భక్తుడు కూడా ఇలాగే జయించాడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం ఆలోచిస్తే 3:7 అంటాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నావో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను. బాబా క్రీస్తును సంపాదించుకోవడం కోసం ఏవేవి తనకు లాభకరములు ఉన్నాయో వాటిని కూడా నష్టంగా ఎంచుకున్నాను. అక్కర్లేదురా నాకు. ఈయన నష్టంగా ఎంచుకున్నది ఏంటంటే ఒక స్వీపర్ జాబ్. స్వీపర్ జాబా? స్వీపర్ జాబ్ కూడా పర్మనెంట్ జాబ్ కాదు, అది టెంపరీగా ఉన్న ఆ స్వీపర్ జాబ్ వదిలేసి వచ్చేసాడు ఏసే కోసం. ఆయన ఉన్న ఆస్తి ఏంటో చెప్పన, ఒక పూరి గుడిసి వదిలేసి వచ్చేసాడు ఏసే కోసం. అంతేనా? ఏం వదిలేసాడు చెప్పనా? కలెక్టర్ అని జాబ్ రిజైన్ చేసి వచ్చాడండి ఏసే కోసం. ఆయన వదిలేసి వచ్చిన ఆస్తి ఏంటో చెప్పనా? ఓడల వ్యాపారం. ఆ రోజుల్లోనే తండ్రి, ఓడల వ్యాపారం అంటే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అది ఒకటే. అప్పటికి విమానాలు లేవు, అప్పటికి కార్లు బస్ అది లారీలు ఇవి లేవు, ఇక వేరే ట్రాన్స్పోర్టింగ్ లేదు, వాడలే ట్రాన్స్పోర్టింగ్. ఎంత విస్తారమైన ట్రాన్స్పోర్టింగ్, ఎంత బిజినెస్, అద్భుతమైన బిజినెస్, కోట్ల టర్న్ ఓవర్. అంత ఆస్తిపరుడు తండ్రి. అరే నేను కావాలా ఏసే కావాలి తెలుసుకో, నాకు ఏసే కావాలి. కట్టు బట్టలు వచ్చేసారండి ఇంట్లో ఉండి బయటికి. ఒక్కసారి మనం ఆలోచిస్తే పౌలు భక్తుడు జయించాడండి, జయించాడు. ఇప్పుడు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని కోసం లోకాన్ని లోకంలో ఉన్న వాటిని జయిస్తాడు. చప్పలు కొట్టాలి, హల్లెలూయా. ఈ రోజున మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఒక్కొక్క మాట నేర్చెళ్ళిపోతున్నాం మనం. ఎన్నాళ్ళు మనం ప్రేమించింది ఒత్తొత్త ప్రేమ, నిజమేనా? ఒత్తొత్త ప్రేమ. నోటితో ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నామే కానీ ఈ మొదటి పదం దగ్గర మనం ఓడిపోయాం, రెండో పదం దగ్గర ఓడిపోయాం. మొదటి పదం ఏంటి? లిసనింగ్, శ్రద్ధగా విని ఆ ప్రకారం చేయటం మనకేం ఒంటి పట్ల. రెండవది ఓవర్కమ్, లోకాన్ని లోకంలో ఉన్న పాపాన్ని లోకంలో ఉన్న ఉద్రేకాల్ని మనం జయించలేకపోతున్నాం, ఓడిపోతున్నాం. అక్కడికి వచ్చేటప్పుడు ఓడిపోతున్నాం. రెండు కావాలండి, ఏసే కావాలి. అసలు ఏసే దగ్గరికి వచ్చింది వీటి కోసం అండి, అవి లేకుండా ఏసే దగ్గరికి నేను ఎందుకండి? ఈ టైప్లో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని లోకంలో ఉన్న వాటిని ఆ ఆశలన్నీ మనం జయించాలి. ఇక మూడవ మాట LOVE. ఇక వి అనే మాటను మనం పరిశీలిస్తే వాల్యుబుల్ అంటే విలువైనది. ఈరోజు ఏంటి మీకు విలువైనది? మన ప్రభువుకి విలువైన వాళ్ళు ఎవరో చెప్పన, మనమే. రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఏమండి ఆయన మనం ఎంత విలువగా చూశాడో చెప్పన. యేసయ్యా నువ్వు మనిషిని ఎంత ప్రేమిస్తున్నావు నువ్వు అంటే, మనిషి నాకు చాలా విలువైనవాడు. ఎంత విలువైనవాడు? నా రక్తం కంటే మనిషి మనిషే నాకు ఎక్కువ విలువ. ఇంకో మాటలో చెప్పాలన్నా, నా ప్రాణం కంటే మనిషే నాకు ఎక్కువ విలువ అన్నాడు. అంటే దేనికన్నా ఎక్కువ విలువైనవాడు దేవుని దృష్టిలో? మనిషిని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు చెప్పన, తన ప్రాణం కంటే ఎక్కువ విలువ. ఇప్పుడు 5వ అధ్యాయం తీయండి, రోమాపత్రిక 8వ వచనం చూడండి. అయితే దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం ఇచ్చేశాడు అండి, మన కోసం ప్రాణం ఇచ్చేశాడు. ఆయన గురిని ఉత్త మాటల ప్రేమ కాదు ఆయన చూపించింది. ప్రాణం ఇచ్చేయాలంటే మన కోసం ప్రాణం ఇచ్చాడు. మనల్ని అంత విలువగా, మనల్ని అంత వాల్యుబుల్గా చూస్తున్నాడు ఆయన. ఇంత విలువగా మనల్ని ఆయన చూస్తున్నప్పుడు మనం కూడా ఆయన అలాగే ప్రేమించాలిగా. ఏదో ఉత్త మాటల ప్రేమ చూపేలా యేసయ్య ప్రాణం ఇచ్చాడు మన కోసం. ఇదిరా బాబు ప్రేమ అని. మీలో ఎంతమంది ఆ సీన్ చూశారో తెలియదు కానీ, సిలువు ఉండి సిలువు మీద ఏదో ఒక చున్నీ దాని మీద కప్పినట్టు కప్పి, మీకోసం నేను నా ప్రాణాన్ని ఇచ్చాను, ప్రేమ అంటే ఏంటో నేను మీకు చూపించాను, మీరు నన్ను ప్రేమిస్తూ నా కోసం ఏం చేశారు అని రాసుంటుంది. ఇది ఎంతమంది చూశారు ఈ పోస్టర్? నేను మీకోసం నా ప్రాణం ఇచ్చాను, ప్రేమను చూపించి మీకోసం ప్రాణం ఇచ్చాను, మీరు నన్ను ప్రేమించి ఏం చేశారు అని ఉంటుంది. ఆ సిలువ దాని మీద చున్ని వేసినట్టు ఆ పక్కన ఈ లెటర్స్ ఉంటాయి. ఎంతమంది దీన్ని చూశారు? అది 1, 2, 3 అమ్మాయి కనీసం 3-4 చూశారు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఒకసారి ఆలోచిస్తే దేవుడు మనల్ని ప్రేమించి ప్రేమ అంటే ఏంటో చూపించాడు. ఈ రోజున దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ దేవుని దృష్టిలో మనకి ఏది విలువైంది, దేని విలువగా మనం ఎంచుతున్నాం? అబ్రహాంను పిలిచాడు, అబ్రహాం నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? అదేంటి ప్రభు అంత మాట అన్నావు? అయితే నేను మాట అడుగుతాను, చెప్తా చేస్తావా? చేస్తానయ్యా, ఎప్పుడన్నా నువ్వు చెప్తే నేను చేయకుండా ఉన్నానా ప్రభు? అయితే పని చేయి, నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావు చూడు ఇస్సాకని. అంటే దేవుడికి డౌట్ వచ్చినట్టుంది, నాకన్నా ఇస్సాకని ఎక్కువ ప్రేమిస్తున్నాడేమో అని.
ఇప్పుడు నువ్వు అమితంగా ప్రేమిస్తున్న ఇస్సాకుని ఆ ఇస్సాకుని మోరియా కొండ మీద తీసుకొచ్చి నీ చేతులతో నరికి నాకు దహన బలిగా ఇవ్వాలి ఇవ్వగలవా కొంచెం బాధపడ్డావా పోనీ వద్దులే అదేంటి ప్రభు అంత మాట అన్నావు నువ్వు అడిగింది ఎప్పుడన్నా నేను చేయలేకపోయానా నువ్వు అడిగావు నేను ఇస్తున్నాను అంతే నాకు కొడుకంటే ఇష్టం లేదని నేను అన్నావు కొడుకంటే నాకు ప్రాణం కానీ నీకన్నా ఎక్కువయ్యాడు నువ్వు అడిగావు తీసుకొస్తున్నానని తీసుకెళ్ళిపోయాడండి బలిపీఠం కట్టాడండి బలిపీఠం మీద చేతులు కాళ్ళు కట్టేసి పడేశాడండి నిప్పంటిచ్చేసాడండి కత్తి పైకెత్తాడండి నరికేస్తూ ఇప్పుడు అంటాడు అయ్యా నువ్వు అడిగో ఇదిగో నేను ఇస్తున్నా స్వీకరించి అంటే దేవుడే స్టన్ అయిపోయాడు ఆయన ఆ కత్తి కిందకు దించకుండా చేయి కిందకు దించకుండా దేవుడు ఆపేసి నువ్వు అర్జెంటుగా నీ కొడుకును బయటికి తీ నీ కొడుకు బదులుగా పొట్టేలు నీ కోసం సిద్ధం చేశాను ఆ పొట్టేలు తీసుకొచ్చి నీ కొడుకు బదులుగా బలివయ్యా అంటూ ఓ పెద్ద మనిషి అన్నాడు అబ్రహామా ఏంటయ్యా అసలు దేవుడు అంటే పిచ్చి ఉండొచ్చు కానీ దేవుడు అంటే ప్రేమ ఉండొచ్చు కానీ ఇంత ప్రేమ ఏంటయ్యా బాబు కొడుకును బలిచ్చేయమంటే నరికేసి బలిచ్చేటంటాడు ఏం మనిషి అయ్యా లేక లేక వందేళ్ళకి కొడుకునిచ్చి ఆ కొడుకుని ఇచ్చేయమంటే ఇచ్చేసావు ఏమని ఒక మాట కాదన్నా నా వల్ల కాదా అనొచ్చుగా నా ఏసీ అడిగితే ఏదైనా నేను కాదనలేను నా ఏసీ కోసం నా కొడుకుని అడిగాడు ఇచ్చే నా ప్రాణం అడిగిన ఇచ్చేస్తాను నేను అది అరే అరే ఇప్పుడు ఈ కొడుకుని ఇచ్చేస్తాను మరి కొడుకు లేకుండా వెళ్ళాలిగా నువ్వు బూడిదైపోతాడు ఈ బూడిద మీద నేను మోకరిస్తాను కొడుకు లేకుండా నేను వెళ్ళానయ్యా నా కొడుకు కావాలయ్యా అంటే మళ్ళీ ఆ బూడిదలో ఉండి మళ్ళీ నా కొడుకు నాకు తిరిగిస్తాను నా దేవుడు అది నా దేవుని సత్తా హల్లెలూయా దేవుడి మీద ఎంత నమ్మకాలు పెట్టుకున్నాడు అండి బాబు ఎంత ప్రేమ ఎంత నమ్మకం దేవుడు అంటే ఈ రోజున దేవుణ్ణి మనము నమ్ముతున్నాం దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాం మన ప్రేమ ఎంతవరకు వచ్చింది మన నమ్మకాలు ఎంతవరకు వచ్చినాయి ఇక్కడ అబ్రహాము దేవుని దృష్టిలో దేవుడు అబ్రహాము దృష్టిలో ఏంటో చెప్పిన చాలా వాల్యుబుల్ దేవుడు చాలా విలువైన వాడు ఈ రోజున దేవుడు విలువైన వాడా మీ దృష్టిలో లోకములున్న ఒక ఇల్లు విలువైందా ఒక ఉద్యోగం విలువైందా ఒక వ్యాపారం విలువైందా లేకపోతే మీ ఆస్తిపాస్తులు విలువైనయా లేకపోతే మీ కారు విలువైందా దేవుడి కంటే ఏదైనా విలువగా మీరు చూస్తున్నారా దేవుడిని విలువగా చూస్తున్నారా ఆలోచించండి గుండెల్లో నుండి చెప్పండి నిజంగా దేవుడు విలువైనవాడు నిజంగా మనకి దేవుని కోసం దేనైనా త్యాగం చేయగలమా దేవుని కోసం చూడండి ఇక్కడ అబ్రహాము దేవుని కోసం కొడుకుని ఇచ్చేయమంటే ఇచ్చాడు అన్నా కూడా లేక 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 ఒక కొడుకు పుడితే పుట్టకముందు ఏదో అనుకుందండి ఏదో అనుకున్నానండి నేను ఏమనుకుంది అయ్యా నువ్వు నాకు ఒక కొడుకుని ఇస్తే ఆ కొడుకుని వాడి జీవితకాలం అంతా నీ మందులో నీ పరిచర్య చేయడానికి వాడిని నీకు సమర్పించేస్తానని అనేసుకుందండి ఇచ్చాడండి దేవుడు ఇప్పుడు ఇచ్చిన తర్వాత లేక లేక కొడుకుని ఇస్తే కొడుకుని మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చేయాలంటే మనకి మనసొప్పిద్దా దేవుడికి ఇచ్చేయాలని మనసొప్పిద్దా అందులోకి ఈ కొడుకు ఎన్నాళ్ళు ఎదురు చూస్తే కొడుకు పుట్టాడు ఈ కొడుకుని తీసుకెళ్ళి దేవుని మందిరంలో దేవుని పరిచర్యకి ఇచ్చేయాలంటే మనసొప్పదు అందులోకి ఆ పిల్లోడు వయసు ఎంత థియోఫిలస్ అంత వయసు కూడా కాదు ఇంకా చిన్న పిల్లోడే అతడు పాలు విడిచిన సమయంలో ఏ సమయం అది అంటే పాలు విడిచే సమయం 3 ఇయర్స్ అయితే 4 ఇయర్స్ అంతే కదా 3 ఇయర్స్ అంటేనే మ్యాక్సిమం ఇంకెవరైనా కొంచెం గట్టిగా అంటే 4 ఇయర్స్ ఆ వయసులో తీసుకెళ్ళి మందిరంలో ఇచ్చేయటం అంటే మందిరంలో ఇచ్చేసి దేవునికి మొక్కి అరే ఇక్కడే రా నీ బతుకు ఇంకా నువ్వు ఇక్కడే ఉండాలరా ఇదిగో ఏలీగా రాయనే రా నీకు తండ్రి అయినా తల్లి అయినా ఆనేరా ఆయన ఏం చెప్తా చేయరా నువ్వు ఇక్కడే ఉండరా అని చెప్పేసి వదిలిపెట్టేసి వచ్చేయటం అంటే ఏ తల్లి అయినా చేయగలిగే పనేనా ఆమె చేసిందండి అందుకే 5గురిని ఇచ్చాడంటే ఇంకా ఆమెకి ఇంకొక 5గురిని ఇచ్చాడు దేవుడు అందుకే నిజంగా దేవుడి కోసం మనం ఏం త్యాగం చేస్తే దానికి బోల్డ్ అన్నట్లు మన దేవుడు ఇస్తాడు మనకి చప్పలు కూడా దేవుని స్తోత్రం చేయొచ్చని హల్లెలూయ ఈ రోజున దేవుడిని ఒక విలువైన వ్యక్తిగా మనం చూస్తున్నామా లేకపోతే అన్నిటి తర్వాత ఆఖరిగా చూస్తున్నామా ఎవరు విలువైన వాళ్ళు ఏది విలువైంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాం ఎవరిని నిజంగా ఎవరినైనా మనం ప్రేమిస్తే అందరికంటే వాళ్ళ విలువైన వాళ్ళు మన దృష్టిలో వాళ్ళ మాట విలువగా ఇస్తాం వాళ్ళ మాటకు విలువిస్తాం వాళ్ళకు విలువిస్తాం అవునంటారా కదా అంటారా ఈరోజు ఏసైకి మనం ఇచ్చే వాల్యూస్ ఏంటి ఏసైని ఎంత విలువైన వ్యక్తిగా మనం చూస్తున్నాం ఒక్కింత ఆలోచించండి 3 మాటలు చెప్పాను ఎల్ఓవి అయిపోయింది ఇక ఈ చెప్పి నేను ముగించేస్తాను ఈ ఎల్ఓవి ఈ చెప్తే ఈ యు ఆర్ మై ఎవ్రీథింగ్ అంటున్నాడు ఈ అంటే ఎవ్రీథింగ్ అంటే నీవే నా సర్వస్వమయ్య నీవే నా సమస్తమయ్య నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు నీవే నా సమస్తం నీవే నా సర్వస్వం అంటారు 73వ కీర్తనలో 25వ వచనంలో అక్కడ కీర్తనకారుడు ఏమంటాడు చెప్పను ఆకాశమందు నువ్వు తప్ప నాకెవ్వరు లేరయ్యా నీవు నాకుండగా లోకంలోని ఏదియో నాకు అక్కరలేదో నువ్వు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లా అంటే చూడండి ఆయన ఉంటే చాలే ఇక ఏం లేకపోయినా పర్లేదు ఓ రో 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 అది ఏం నిర్ణయం అయ్యా బాబు నీది అసలు దేవుడు ఉంటే చాలా ఇక ఏం లేకపోయినా పర్లేదా
మనం మాట అంటానికి కూడా భయపడతాం. కానీ ఆయన అంటున్నాడు, ఆయన నాకు, ఆయన తప్ప ఇక ఎవ్వరు లేరు. ఆయన ఉండగా ఇక లోకంలోనిది ఏది నాకు, లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. యు ఆర్ మై ఎవ్రీథింగ్ లార్డ్, నువ్వే నా సర్వస్వమయ్యా, నువ్వే నా సర్వస్వం. మనం అనగలవా? ఒకసారి మనం పరిశీలిస్తే రోమిలకు రాసిన పత్రికలు 8వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు భక్తుడు కూడా ఇదే మాట అంటాడండి. అపొస్తలుడైన పౌలు భక్తుడు 8వ అధ్యాయం రోమా పత్రిక 35వ వచనం చూడండి. ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? ఆయన్ని ప్రేమించడం ఆరంభించాను. ఆ ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపలేదు, ఏది బయటికి విడదీయలేదు. శ్రమలు వస్తున్నాయని దేవుని వదిలిపెట్టేస్తానా? బాధలు వస్తాయని దేవుని వదిలిపెట్టేస్తానా? హింసలు వచ్చినాయని దేవుని వదిలిపెట్టేస్తానా? కరువు వచ్చిందని దేవుని వదిలిపెట్టేస్తానా? వస్త్రహీనత, వస్త్రాలు లేని పరిస్థితి వచ్చిందని వదిలిపెట్టేస్తానా? ఉపద్రవాలు వచ్చినాయని వదిలిపెట్టేస్తానా? ఖడ్గం పేక మీద పెట్టారని యేసుని వదిలిపెట్టేస్తానా? నో, నెవర్. వదిలిపెట్టను, వదిలే ప్రసక్తే లేదు. కత్తి పీక మీద పెట్టిన, ఉపద్రవాలు వచ్చిన, వస్త్రహీనత వచ్చిన, వ్యాధులు వచ్చిన, కరువులు వచ్చిన, హింసలు వచ్చిన, ఎలాంటి పరిస్థితులు వచ్చినా యేసును వదిలిపెట్టే ప్రసక్తే లేదంటే లేదు. ఆమేన్. అంటే ఆయన నా ఎవ్రీథింగ్, ఆయన నా సర్వస్వం అంటూ కింద ఏమంటాడో చూడండి. 38వ వచనం, మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైన రాబోవునవైన అధికారులైన ఎత్తైన లోతైన సృష్టించబడిన మరి ఏదైనా సరే మన ప్రభు అయిన క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదని రూఢిగా నమ్ముతున్నానా? కటాల చెప్పట్లో హల్లెలూయా. బాబ్బా, ఇప్పుడున్నవైనా రాబోవునైనా ప్రధానులైన అధికారులైన ఎత్తైనా లోతైనా ఏదైనా నా యేసయ్య ప్రేమలో నుండి నన్ను ఏది ఎడబాపలేదు. ఎలా చెప్తున్నాడు ఈయన? కొంచెం అది రూఢిగా చెప్పండి. రూఢిగా చెప్తున్నాను నేను, అంటే గట్టిగా నొక్కి ఒక్కా నుంచి చెప్తున్నాను అంటారు చూడండి, అదే అన్నమాట. అలా చెప్తున్నాడు ఈయన. ఎంత ఇప్పుడు ఇలా ప్రేమిస్తున్నాడు గనక ఆ దేవుడు అన్న మాట చూడండి. 37వ వచనం, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. అంటే ఎన్నొచ్చినా సరే వాటన్నిటిలో మనకేమిస్తాడు ఆయన? అత్యధికమైన విజయం ఇస్తాడు. ఎందుకంటే ఆయన అందరికన్నా, అన్నిటికన్నా ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి. హీఈస్ మై ఎవ్రీథింగ్, ఆయన నా సర్వస్వం, ఆయన సమస్తం. కనుక ఆయన అన్నిటిపైన నాకేమిస్తాడు? విజయం ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, లవ్ అనే పదం ఎక్కడైనా మనం వాడటానికి ఉపయోగపడతామేమో కానీ యేసయ్యను ప్రేమిస్తున్నామని చెప్పటంలో మనం సరిపోం. సరిపోవాలంటే మనం ఏం చేయాలి? మొదటి మాట లవ్లో మొదటి మాట ఏంటి? లిజనింగ్. దేవుని మాటను వినాలి. ఆ విన్న దేవుని మాటలను అనుసరించి నడుచుకోవాలి. అలా చేసినోడే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పటానికి అర్హుడు. రెండవ మాట, ఓవర్కమ్. జయించాలి. దేని జయించాలి? లోక ఆశలను జయించాలి, శరీర కోరికలను జయించాలి, శరీర ఉద్రేకాలను జయించాలి, ఈ లోకంలో ఉన్న ఆకర్షణలు జయించాలి. ఇలా ఎవడైతే వీటన్నిటిని జయిస్తూ ఉంటాడో వాడు మాత్రమే నేను యేసయ్యను ప్రేమిస్తున్నానని చెప్పటానికి అర్హుడు. మూడో మాట, దేవునికి వాల్యూస్ ఇవ్వాలి. అన్నిటికన్నా నాకు దేవుడే వాల్యుబుల్, అందరికన్నా నాకు దేవుడే వాల్యుబుల్. ఆయన తర్వాత ఎవరైనా, ఆయన తర్వాత ఏదైనా, ఆయనకి నేను ఇచ్చే విలువ నా గుండెల్లో ప్రథమ స్థానం. మాటలతో కాదు, మాటల్లో అందరూ ఇచ్చేస్తాం. ఆయన నా జీవితంలో ప్రథమ స్థానం, ఆయనకి ఫస్ట్ వాల్యూ ఇస్తున్నాను అని నిజంగా క్రియల్లో చూపించాలి. వాళ్ళు మాత్రమే ఆయన ప్రేమిస్తున్నారని చెప్పగలుగుతారు. నాలుగో మాట, ఈజ్ మై ఎవ్రీథింగ్, ఆయనే నా సర్వస్వం. కరువు వచ్చిన, వస్త్రహీనత వచ్చిన, వ్యాధులు వచ్చిన, ఉపద్రవాలు వచ్చిన, ఏదొచ్చినా, ఇప్పుడున్నవైనా రాబోవునవైనా, ఎత్తైన లోతైన, అధికారులైన ప్రధానులైన, ఏదైనా కానీ ఆ ప్రేమలో నుండి నన్నేది ఎడబాపలేదు. ఆయన అన్నిటిపైన నాకు జయమిస్తాడనే రూఢిగా నమ్మకం ఉండాలి. అలా ఎవరైతే దేవుణ్ణి సర్వస్వం అనుకొని ప్రేమిస్తారో అలా ప్రేమించే వాళ్ళు ఆయన ప్రేమిస్తానని చెప్పగలగాలి. ఈరోజున దేవుణ్ణి ప్రేమిస్తున్నామా మనం నిజంగా? అయితే మొదటి మాట, దేవుణ్ణి ప్రేమిస్తే మొదటి మాట వినాలి. వింటే ఏం చేస్తాడు దేవుడు? కేవలం ఆ నాలుగు పనులు చేస్తే మనకేమి లేదు అని కాదు, మీకు అన్ని వివరణిచ్చాను. ఆయన్ని ప్రేమిస్తున్నవాడు వింటాడు, పాటిస్తాడు. పాటిస్తే ఇల్లే ఒక స్వర్గంగా మారుస్తాడు, కాపాడతాడు, అన్ని రీతిలో వర్ధిల్ల చేస్తాడు, ఎక్కడ పాదం పెట్టినా దీవెన పొందేటట్టు చేస్తాడు. రెండవది, లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని జయిస్తాడు. జయించడం వలన దేవుడు ఉన్నత పొజిషన్లో కూర్చోపెడతాడు, కాపాడతాడు. ఆమేన్. మూడవది,
విలువైన వ్యక్తిగా దేవుణ్ణి విలువగా మీరు చేస్తే మిమ్మల్ని ఒక విలువైన వ్యక్తులుగా దేవుడు హెచ్చిస్తాడు. విలువలుగా మన విలువలు మార్చి విలువైన వ్యక్తులుగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. నాలుగవది, దేవుణ్ణి సర్వస్వంగా ఎవరు ప్రేమిస్తారో వాళ్ళని ఈ భూమి మీద అన్ని విషయాల్లో వారికి జయమిస్తాడు, అన్ని విషయాల్లో వారికి జయమిస్తాడు. కనుక ప్రియ దైవ జనాంగమా, ప్రేమ క్షేమాన్ని అభివృద్ధిని కలిగిస్తుంది. ఈ రోజున ఈ ప్రేమను గురించి వినే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. దేవుని నిజంగా ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నామా? కళ్ళు మూసుకోండి, త్వరలో ఉంచండి. దేవుణ్ణి నిజంగా మీరు ప్రేమిస్తున్నారో లేదో మీ మనసులో చెప్పుకోండి. మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారైతే, మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారైతే, ఆయన ప్రేమ మీలో ఉంటే మీరు ఎలా ఉంటారో ఈరోజు నాలుగు విషయాలు విన్నారు. నిజంగా మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన మాటలు శ్రద్ధగా వింటాం, వాటిని పాటిస్తాం. తద్వారా ఈ భూమి మీదే ఒక స్వర్గాన్ని మీరు ఎంజాయ్ చేసేటట్టు చేస్తాడు. మీరు పాదం పెట్టిన చోటెల్లా మీరు ఆశీర్వదించబడేటట్టు చేస్తాడు. రెండవది, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని, పాపాన్ని జయించేటట్టు చేస్తాడు. జయించాలి మనం. అలా మనం జయిస్తే మనకు అన్ని విషయాల్లో దేవుడు జయమిస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. మూడవది, మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి అన్నిటికన్నా ఎక్కువ విలువ దేవునికి ఇస్తాం, అందరికన్నా ఎక్కువ విలువ దేవునికే ఇస్తాం. దేవుని మనం నిజంగా ప్రేమిస్తే అలా ప్రేమించిన వానికి దేవుడు ఈ లోకంలో కూడా విలువలు మారుస్తాడు. విలువైన వ్యక్తిగా సమాజంలో దేవుడు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. నాలుగవదిగా, దేవుణ్ణి ప్రేమించేవారు దేవుడైన సర్వస్వం అంటారు. దేవుని కోసం ఎన్ని హింసలైనా, ఎలాంటి బాధలైనా అనుభవించడానికి వెనకాడరు. ఎన్ని వచ్చినా సరే వెనకాడరు. ఆయనే నా సర్వస్వం, ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధం. ఆయనే సర్వస్వం, ఆయన ప్రభు కోసం జీవిస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని విషయాల్లో, అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందేటట్టుగా దేవుడు చేస్తాడు. ఈనాడు దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? ప్రేమించేవారు ఏం చేస్తారో, ఎలా ఉంటారో విన్నాం. అలా ఉండే భాగ్యం నాకు దయచేయండి అయ్యా. మీ మాటలు శ్రద్ధగా వినే భాగ్యం దయచేయండి అయ్యా. లోకాన్ని, లోకంలోనూ వాటిని, పాపాన్ని జయించే శక్తి నాకు దయచేయండి అయ్యా. నిన్ను విలువైన వ్యక్తిగా నేను చూచే భాగ్యం నాకు దయచేయండి అయ్యా. నా సర్వస్వం మీరే అనే భాగ్యం నాకు దయచేయండి అయ్యా. చేతులు రెండు పైకెత్తి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానయ్యా. ఈ నాలుగు పనులు చేసే భాగ్యం నాకు దయచేయండి అయ్యా. నేను శ్రద్ధగా మీ మాటలు వినే భాగ్యం దయచేయండి. చేతులు పైకెత్తి అడుగుతున్న ప్రియ దైవ జనాగమ, మీ మాటలు శ్రద్ధగా విని మీ మాటలను పాటించే భాగ్యం నాకు దయచేయండి. నిజంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని రుజువు చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి అయ్యా. అయ్యా చేతులు ఎత్తి మిమ్మల్ని అడుగుతున్నానయ్యా. ఇక్కడ నుండి శ్రద్ధగా మీ మాటలు వింటాను, మీ మాటలను అనుసరించి నడుస్తానయ్యా. నేను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానయ్యా. రెండవదిగా ప్రభువా, లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని, పాపాన్ని, శరీర ఉద్రేకాల్ని, శరీర కోరికలను నేను జయిస్తానయ్యా. అయ్యా నాకు తగిన శక్తిని, తగిన బలాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా. అలా చేయగలకు, అలా జయించటకు తగిన శక్తిని, సామర్థ్యాన్ని నాకు ఇవ్వండి అయ్యా. మూడవదిగా ప్రభువా, అన్నిటికన్నా, అందరికన్నా ఎక్కువగా మిమ్మల్ని విలువైన వ్యక్తులుగా నేను చూచే భాగ్యం నాకు దయచేయండి అయ్యా. అన్నిటికన్నా మీరే ఎక్కువే, అందరికన్నా మీరే ఎక్కువ అని విలువగా మిమ్మల్ని చూచే భాగ్యం దయచేయండి అయ్యా. నాలుగవదిగా, నా సర్వస్వం మీరే, నా సమస్తం మీరే అని అయ్యా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను వచ్చిన ఆయనే నా సర్వస్వం, ఆయనే నా సమస్తం అని జీవించే భాగ్యం నాకు దయచేయండి అయ్యా. నాలుగు పనులు నేను చేస్తానయ్యా. నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నానయ్యా. ఉత్తుత్తగా ప్రేమించట్లేదయ్యా, నిజంగా ప్రేమిస్తున్నానయ్యా. నాలుగు పనులు చేస్తానయ్యా. నన్ను మీరే బలపరచండి అయ్యా, నన్ను మీరు బలపరచండి అయ్యా అన్న వారంతా చప్పట్ల కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగనుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉండి మా చుట్టూ కూడా కంచి వేసి కాపాడుచున్న యేసయ్యా, నీకే నిండు మనసుతో కృతజ్ఞతలయ్యా. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం, 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 స్తోత్రములై నాయన. కేవలము నీ దయను బట్టి మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తున్నావు నాయన. ఎటువంటి వైరస్ సోకకుండా ప్రభువా అయ్యా, నీ యొక్క వాయువులను ప్రభువా మాకు నాయన చుట్టూ కూడా దూతలుగా ఉంచినందుకై స్తుతులు, స్తోత్రములయ్యా. నీకు స్తోత్రం, స్తోత్రములు నాయన. అయ్యా నువ్వు కాపాడుచున్నటువంటి దేవా, నీకే నిండు మనసుతో వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన.
అయ్యా ఇంతవరకు కూడా నాయన దావీదును బలపరుచుకుని నాతో మాతో మాట్లాడిన యేసయ్యా అయ్యా నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాం మేము నాయన మాటలతో కాదయ్యా క్రియలతో నిన్ను ప్రేమించాలని శ్రద్ధగా ప్రభువా అయ్యా మేము నాయన యొక్క మాట విని దాని ప్రకారం చేసేవారే నిజంగా ప్రేమించేవారని ప్రభువా అయ్యా ఏ నాయన తండ్రి అన్ని విషయాల్లో కూడా ప్రభు చేయించే జీవితాన్ని ఇచ్చే దేవుడవు నాయన అయ్యా నీ కృపతో నింపుచున్న దేవా నీ ప్రేమ ఎట్టిదో మేమందరం కూడా గ్రహించిన ఆయన నిన్ను నమ్ముకుంటుంటే మేమందరం కూడా నాయన నిజ దేవుడు ఏంటంటే యేసయ్యా నిన్ను ప్రేమించే వ్యక్తులుగా ఉంటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఏ క్షణము చనిపోతామో తెలియని దినాల్లో ప్రభువా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని నాయన నిన్ను అమితముగా ప్రేమిస్తూ నిన్ను ఘనపరుస్తూ నిన్ను మహిమపరుస్తున్న ఆయన నీ సన్నిధిలో ప్రతి విషయంలో నీకు మొర పెట్టే బిడ్డలుగా ఉంటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం నీకు మొర పెట్టే వారిని మీరు కనపరిచే దేవుడవయ్యా ఆశీర్వదించే దేవుడవు నాయన మా స్థితిని మార్చిన ఆయన అభివృద్ధిలోనికి నువ్వు నడిపించే దేవుడవు గనక తండ్రి నాయన అయ్యా అయ్యా నాయన ఒక్కసారి ప్రభువా మా జీవితాలు మీరు సరిచేయమని వేడుకుంటున్నాం మమ్మల్ని మీరు పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం మాటలతో కాక నాయన క్రియారూపముగా నిన్ను అమితముగా ప్రేమిస్తూ శ్రద్ధగా నీ మాటకు లోబడే జీవితము నీ మాట ప్రకారము చేయటకు నాయన మమ్మల్ని మీరు బలపరచమని వేడుకుంటున్నామయ్యా ఈ లోకమునైనను నాయన లోకాశ్రయను గతించిపోను కానీ ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో అంతము వరకు కూడా నాయన నువ్వు ప్రేమించే దేవుడవు అయ్యా నీకు యొక్క కబంధాస్థాల్లో కాపాడే దేవుడవు గనక తండ్రి అయ్యా భయంకరముగా వైరస్ తాండవిస్తున్నటువంటి దినాలలో మా సంఘ బిడ్డలందరి చుట్టూ మా కుటుంబాల చుట్టూ నాయన దయచేసి ప్రభువా మీరు కాపాడమని ప్రతిమాలుకున్నాం మా దేశాన్ని కాపాడండి మా యొక్క రాష్ట్రాన్ని కాపాడండి మా విజయవాడ పట్టణాన్ని మీరు కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి దయచేసి ప్రభువా అయ్యా అయ్యా నాయన నువ్వు కాపాడకపోతే మేము బ్రతకలేము యేసయ్యా అయ్యా దయచేసి నిన్ను ప్రతిమాలుకుంటున్నామయ్యా మా సంఘ బిడ్డలందరి చుట్టూ కూడా నీ కాపుదల ఉంచండి ఆరోగ్యాలతో నింపండి నీ శక్తితో నీ బలముతో నీ యొక్క ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో ప్రభువా అయ్యా బ్రతుకులను మార్చుకొని జీవితాలు మార్చుకొని ప్రభువా నీకిష్టులుగా బ్రతుకుటకు నాయన మీరు నేర్పించమని వేడుకుంటున్నాం నిలువెచ్చని స్థితి నుండి ప్రభువా మీరు విడుదల పరచండి నాయన మంట కలిగి నీ సన్నిధిలో మేము జీవించే భాగ్యాన్ని దయచేయండి నాయన నీకిష్టం లేని ఏదైనా కూడా నాయన మేము విడిచిపెట్టి ప్రభువా నీ కొరకు మేము బ్రతకాలయ్యా నీ కొరకు నాయన సాక్షులుగా జీవించడానికి సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ఈ స్థలానికి ఆసక్తిగా కూడా వచ్చిన ప్రతి బిడ కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ఈ బిడలందరి చుట్టూ నీ కాపుదల ఉంచండి నీ మందిరములో కాపుదల ఉంది నీ మందిరములో స్వస్థత ఉందని సెలవిస్తున్నావు తండ్రి అయ్యా బిడలు ప్రభువా ఎంతో ఆశతో వచ్చి ఉండగా ప్రత్యేకముగా వీరి కుటుంబాల చుట్టూ బిడల చుట్టూ కంచి వేయండి నాయన ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రికి స్తోత్రములయ్యా అయ్యా దయచేసి యేసయ్యా అయ్యా ప్రతి కుటుంబములో నీ కృపను కుమరించండి నీ క్షమాభిక్షణకో నాయన అయ్యా ప్రకటించమని వేడుకున్నాం సహాయం ఇచ్చేయండి మా దావిజలింకను మీరు బలపరచండి అయ్యా బలముగా మీరు వాడుకోండి నీకు బాబును మీరు బలపరచుకోండి అయ్యా ఆ బిడ్డల చుట్టూ కంచి వేయండి ప్రభువా అయ్యా నీ శక్తితో నీ బలముతో నాయన అయ్యా నీ యొక్క వాయువులు ప్రభా బిడ్డలపై ఉంచమని వేడుకున్నాను నీ మహిమను కుమరించమని వేడుకున్నాను కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా బలహీనతో బాధపడుతున్న బిడ్డల మీరు ముట్టండి స్వస్థపరచండి నీ సాక్షులుగా నిలబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి దయచేసి ప్రభువా నీలోనే మాకు సురక్షితమయ్యా అయ్యా దయచేసి నీ రెక్కల నీడన కాపాడండి బ్రతిమాలుకుంటున్నామయ్యా సహాయము దయచేయమని నల్లేటువంటి యేసు నామడుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ మన తండ్రి అయిన దేవుని దీవెన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క న్యూన్య సహవాసము ఆయన సన్నిధి కుడి వచ్చిన మనందరికీ భూలోకమున్న సకల పరిశుద్ధులకు ఆయన సన్నిధి సదాకాలము తోడుగా ఉండి కాపాడి అన్ని రీతిల వర్ధల్లో చేసి రాకడ కొరకు సిద్ధపరిచి బలపరచును గాక ఆమేన్ ఆమేన్ ప్రభు యేసు రక్తమునకే సిల్వర్ రక్తమునకే వాదికరుడకు అంత నాశనం ప్రభు యేసు నామమున
సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ మా హృదయపూర్వకమైన వందన. అందరికీ మా హృదయపూర్వకమైన వందన. అందరికీ మా హృదయపూర్వకమైన వందన. అందరికీ మా హృదయపూర్వకమైన వందన. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి. ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆడియో జంక్షన్.